టీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే ముందుగా మీకందరికీ విజయదశమి శుభాకాంక్షలు దుమ్ దుర్గాయ నమ నవదుర్గా పూజలు కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో మనము ఈ దసరా సందర్భంగా ఈ నవరాత్రి వేళల్లో ఒక్కొక్క రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి అలాగే ఎలాంటి వస్త్రాలు ధరించి ఎలాంటి ఏ రంగు గాజులు ధరించి అమ్మవారిని పూజించాలి నైవేద్యాలు ఇలాంటి సమగ్ర సమాచారాన్ని మీ దగ్గరికి తీసుకురావడం కోసమే మేము ఈ స్లాట్ని ప్రారంభించాము సో ఇక మనము లలిత కళా సరస్వతి బిరుదాంకిత్య డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి వాడపల్లి గారిని అడిగి మొట్టమొదటి రోజు మనము అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి ఎలాంటి విధానాలు పాటించి ఆ అమ్మ యొక్క ప్రేమకు పాత్రలం కావాలి అని వారిని అడిగి విరం తెలుసుకుందాం ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చూస్తేనే మర్చిపోకుండా లైక్ చేయవలసిందిగా మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను ఎలా ఉన్నారమ్మా బాగున్నాను బిజీ నవరాత్రి వైభవం అయిపోయింది అయిపోయింది ఈ సంవత్సరం మనం కొత్తగా అమ్మవారికి ఈ నవదుర్గల్ని ఎలా పూజించాలి ఏంటి అని మన ప్రేక్షకులకు తెలియజేయడం కోసం మనం ప్రిపేర్ అయిపోయి ఉన్నాము ఆల్రెడీ అయితే మొట్టమొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తూ ఉంటాం కదమ్మ సో ఈ శైలపుత్రి అవతార యొక్క విశేషాలను విధానాలను ఒక్కసారి మీ ద్వారా వినాలనుంది తప్పకుండా ఎందుకంటే నవరాత్రి విధ విధాలుగా చేస్తారు అనేక రకాలుగా చేస్తారు సాధకులు ఒకలా చేస్తారు తాంత్రికులు ఒకలా చేస్తారు ఉపాసనా ఒకలా చేస్తారు తర్వాత గృహస్థులు ఒకలా చేస్తారు మనకు కావలసింది గృహస్థుల విధానం ఆలయాల్లో జనరల్గా వేసేటటువంటి అవతారాలు విశేషాలు అందరికీ తెలిసినవే అలాగే గృహస్థులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా జరిపించుకునేటటువంటి పూజా విధానం అందులో నేను ముఖ్యంగా చెప్పేది మీ అందరికీ ఏళ్ల తరబడి అలవాటైన విషయం అందరికీ అనుకూలంగా ఉండేలాగా ఖర్చు తక్కువ ఉండేలాగా నేను చెప్తానేదే సామాన్యులు కూడా ఎక్కువ ఫలితం పొందాలనే ఉద్దేశం పొందాలన్న ఉద్దేశంతో మన ఛానల్ ఎప్పటి నుంచో చెప్తూ ఉండడం జరుగుతుందండి అందువల్ల అందరూ కూడా మంచి ఫలితాలే పొందుతున్నారు సో ఇవాళ మనందరి కోసం ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు సాయంకాలమే పూజ చేస్తాం ఉదయం దీపారాధన చేస్తాం సాయంత్రం అసలు పూజ సాయంత్రం ఉంటుంది కాబట్టి ఆనాటి పూజ విశేషాలని పొద్దుటే వీడియో రూపంలో మీ దగ్గరికి తీసుకొస్తున్నామండి అందువల్ల ఇక ఆలస్యం చేయకుండా మన ఛానల్ని ప్రోత్సహించవలసిందిగాను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగాను లైక్ చేయవలసిందిగాను కోరుకుంటూ ఇక సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు భక్తులకు భవానీ దీక్షాపరులకు పూజల మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి విశ్వవ్యాప్త అభిమానులకు మన నవరాత్రి పూజా విధానాలు ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి పేరు పేరున ఈ నవరాత్రి పూజా విధానాలు ఈ దుర్గా పూజా విధానాలు ఏ పేరుతో చెప్పుకున్నప్పటికీ కూడా మనం చేసేది అమ్మ ఆరాధన ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం వేస్తాము అలాగా అమ్మవారికి నిలుపుకొని అంటే విగ్రహ రూపంలో నిలుపుకొని చేసేవాళ్లకు ఒక విధానం ఉంటుందండి అట్లాగే శ్రీచక్రంలో ఉండి శ్రీచక్రంతో చేసేవాళ్లకు ఒక రకమైన విధానం అదే విధానం తేడా ఉంటుంది కొద్దిగా తేడా ఉంటుంది అసలు యంత్ర తంత్ర విధానాలు ఏవీ లేకుండా దీపారాధన చేసుకునే వాళ్ళ కోసం తర్వాత రొటీన్గా పూజలు చేసుకునే వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్పే విధానం పాటించాను మొదటి రోజు శైలపుత్రి దుర్గ నవదుర్గల్లో మొదటి రోజు శైలపుత్రి దుర్గా ఈ శైలపుత్రి దుర్గని సాధారణంగా ఆ రోజు నాడు ఆలయాల్లో మహాదుర్గ అలంకారం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి వేస్తారు కనకదుర్గాదేవి ఆలయంలో అట్లాగ వేస్తారు ఆలయాలన్నింటిలో కూడా దుర్గా స్వరూపంతో ఆరాధిస్తారు మొదటి రోజు శైలపుత్రి ఈ శైలపుత్రి దుర్గని ఇంటిలో మీరు నవ నవరాత్రి కలశస్థాపన చేసినా చెయ్యకపోయినా ఫోటోకి మీరు పెట్టుకున్నా కూడా ఏ అభ్యంతరము లేదు తత్ సమాన ఫలితం వస్తుంది దేనికి సమాన ఫలితం వస్తుంది అంటే మీరు చూపే భక్తి శ్రద్ధల వల్ల దీనికి చేయవలసింది అంటే ఏంటన్నమా ఏది ఫోటో కానీ పటం కానీ యంత్రం కానీ ఏది ఉన్నప్పటికీ కూడా మొదటి రోజు పూజా విధానం కోసం మీరు చేయవలసినది ఎరుపు రంగు వస్త్రంతో మీరు అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పణ చేయాలి ఫస్ట్ థింగ్ అంటే ఎరుపు రంగు వస్త్రం అంటే ఎర్ర జాకెట్టు ముక్క ప్ర తొమ్మిది దుర్గలకి ఎరుపు పెట్టేసుకోవచ్చు ఇంకా కాస్త విశేషంగా చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇది ఒకసారి ఆలోచించుకోండి ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ పెడతారమ్మా అట్లాగే అమ్మవారికి ఎరుపు రంగు సువాసనాభరితమైనటువంటి పూలతో చేస్తారు మందార పూలు అత్యంత ప్రీతిపాత్రమైనవి శ్రేష్టమైనవి తర్వాత మీరు నవదుర్గలను పూజించేటప్పుడు అంటే ఈ దసరా నవరాత్రి పూజ రోజులలో సాయంకాల పూజలే జరుగుతాయి దాదాపుగా కాబట్టి మీరు వీలైతే గనక ఒక దాడిమి కుసుమం అంటే దానిమ్మ పువ్వు చాలా దొరుకుతాయి మనకి సులభంగా లభ్యం ఒక్క దానిమ్మ పువ్వునైనా ఈ పది రోజుల్లోనూ పెట్టే ప్రయత్నం చేయండి అట్లాగే ఒక కదంబ పుష్పం ఏదో ఒక రోజు పెట్టే ప్రయత్నం చేయండి అట్లాగే సంపంగి పువ్వు ఈ మూడు కూడా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పూలండి తప్పకుండా చెయ్యండి ఇది మీరు ముఖ్యంగా పాటించవలసింది అంటే ఈ దాడిమీ పువ్వు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రతిరోజు ఉంటే పెట్టవచ్చా లేదంటే మొదటి రోజు అలానే కాదు రోజు పెట్టుకోవచ్చు దాడిమి కుసుమ ప్రభ దాడిమి కుసుమ ప్రభ అని అమ్మని చెప్పబడి ఉంది మీరు చక్కగా పెట్టుకోవచ్చు అందువల్ల అదొకటి చూసుకోవడమా ఎర్ర వస్త్రం రంగు పూలు అందులో కూడాను సుగంధభరితమైన ఎర్రటి పూలు మందార పువ్వులకి చక్కగా మీరు ఏదైనా ఒక పన్నీర్ కానీ లేకపోతే లావెండర్ వాటర్లో కలిపింది కానీ కొంచెం స్ప్రిల్ చేసి వాటితో పూజ చేసుకోవటం తర్వాత మీరు ఆ రోజు దుర్గా అష్టోత్తరంతో చక్కగా పూజ చేసుకోండి అలాగే ఆఖరున మీరు నివేదన చేసేటప్పుడు మొదటి రోజు కట్టు పొంగలి నివేదన చేస్తామమ్మ కట్టు పొంగలి చక్కగా పెసరపప్పు జీలకర్ర ఎండుమిర్చి బియ్యం కలిపి వండినటువంటి కట్టు పొంగలి అత్యసరు వండి దాని మీద ఒక బెల్లం ముక్క పెట్టి దానికి కొంచెం నెయ్యితో అభిగారం చేసి అది పెడతారండి అది కట్టు పొంగలి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రక నైవేద్యం చాలామంది ఏమనుకుంటారంటే అమ్మవారికి రోజు పులిహోర పెట్టేస్తే చాలా అనుకుంటారు అది కూడా ఒక విధానమే మనం భక్తితో ఏ అన్న ప్రసాదం అంటే ఏ అన్నం నివేదించినా కూడా ఆమె స్వీకరిస్తుంది అందులో సర్వోదన ప్రీతి చిత్త యాకిన్య స్వరూపిణి అన్నారు అట్లాగే సర్వోదనము స్వీకరిస్తుంది కానీ ఆ రోజు ప్రత్యేకత మాత్రం కట్టు పొంగలి కట్టుపొంగలు నివేదించండి అమ్మ దయకు పాత్రలు కండి అలాగే మీకు శక్తి లేకపోతే పదార్థం వండడం రాకపోతే కట్టుపొంగలు చేయాలనుకున్నానమ్మ నాకు అవ్వలేదు నాకు రావట్లేదు అది వండటం కనుక దాని ప్రకారంగా ఈ పులిహోర నాకొచ్చు నేను చేసేసాను స్వీకరించి నన్ను దయతో చూడు అన్నా కూడా చూసుకోండి అంతే ఆ రోజు కట్టు పొంగలి అయినప్పటికీ పులిహోర అయినా పర్వాలేదు కానీ కట్టు పొంగలి నివేదనండి మీరు ఎర్రటి వస్త్రాలు ధరించండి ఎరుపు చీర కట్టుకోండి మగవారు అయితే ఎరుపు దోపతి పంచ కట్టుకోండి కండు అది కట్టుకోండి అది మీద భుజానికి ఆచ్ఛాదన లేకుండా మాత్రం కూర్చోవద్దండి అదొకటి చూసుకోండి అలాగే అమ్మవారికి కూడా ఆచ్ఛాదన ఉండాలి ఆచ్ఛాదన ఉండేలాగా చూసుకోండి ఏదో ఒకటి చాందిని కానీ ఆచ్ఛాదన కానీ ఉండి మీరు చేయాలి ఇది ఒకటి చూసుకోండి తర్వాత అమ్మవారికి నిరంతరము ధూపాన్ని ఎక్కువగా సమర్పణ చేస్తూ ఉండండి రాత్రిపూట మీ పూజా కార్యక్రమం నివేదన హారతి అన్నీ అయిపోయిన తర్వాత ధూపం బాగా వెయ్యండి వేసి కట్టెను కానీ తలుపులు కానీ మూసిపెట్టి ఉంచండి ఆ తర్వాత ఈ రకంగా పూజ చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా అలవాటు ప్రకారం ఒక్క ఆకైనా సరే కొద్దిగా సున్నాను రాసుకొని ఒక్క పక్క వేసుకుని ఒక తాంబూలాన్ని అమ్మవారి ప్రసాదంగా సేవించడం పెట్టుకోండి అది నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చే పదార్థం పంచదార ఏదో ఉంటే అది తినండి తినదేం విషం కాదు దంతాలు గట్టిపడతాయి తర్వాత అపూర్వమైన ఫలితాలు తమలపాకుతో ఉన్నాయి అందులోని ఆమె తాంబూల పూరితముఖి అంటారు ఆమె తాంబూలాన్ని చాలా ఇష్టంగా స్వీకరిస్తుంది కనుక కర్పూర తాంబూల కరెండక అమ్మక పెట్టిందే మీరు ఒక గంట తర్వాత మీరు ప్రసాద వినియోగం చేసి చెల్లించిన తర్వాత అది తీసుకొని కొంచెం సున్నాను రాసుకొని చక్కగా అందులో స్వీట్ వేసుకొని చక్కగా తినండి సంపూర్ణ ఫలాన్ని మీరు పొందుతారు సో ఇది మొదటి రోజు పూజా విధానం ఇది చక్కగా పాటించండి మీకు సుఖంగా సంతోషంగా అన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి అమ్మ అనుగ్రహానికి అనురాగానికి మీరు పాత్రలు అవుతారు సో ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుందని సాయంకాల పూజకి మీరు దీన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ మీ నుంచి మరింత సపోర్ట్ని ఆశిస్తూ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ రేపటి మరిన్ని అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే మొదటి రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి అనే అనేక రకాలైనటువంటి అమ్మకు సంబంధించిన విషయాలను మాకు చాలా వివరంగా వివరించినందుకు ధన్యవాదాలు విన్నారు కదండి ఇక మీరు కూడా అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రి అలంకరణలో అమ్మ చెప్పిన విధంగా ఈ విధంగా పూజించి సర్వసుఖ శుభ ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక అమ్మకు సంబంధించిన విశేషంతో కలుస్తాం నమస్తే నమస్తే